ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోబు గ్రంథము 36:10-11 ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును, పాపము విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సత్య బోధకుల ద్వారా మీకు ఆయన ఉపదేశాన్ని ప్రతిదినము వినిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆ ఉపదేశాన్ని వినటానికి మీరు మీ చెవులని ఇస్తారో, అప్పుడు ఆయన మీకు మంచి ఆజ్ఞలను ఇస్తారు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడము అనంటే దేవుని ఆజ్ఞలను విని వాటి ప్రకారము జీవించడము. ఎవరైతే ఆ విధంగా ఆయన ఆజ్ఞ ప్రకారము ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తారో, వారు దినములోనూ అలాగే సంవత్సరములలోనూ వారు సుఖముగా ఈ లోకములో జీవిస్తారని లేఖనము సెలవిస్తూ ఉంది. అంటే కష్టములు ఉండవని కాదు, ఆ వచ్చినటువంటి కష్టమును కూడా దేవునిని స్తుతిస్తూ ఘనపరుస్తూ చాలా సంతోషముగా ఓర్చుకునేటువంటి గొప్ప శక్తిని దేవుడు అనుగ్రహిస్తారు. ఎవరైతే ఆయన ఉపదేశమును వినడానికి మీ చెవులని, మీ సమయాన్ని, మీ డబ్బుని వెచ్చించి సత్యవాక్యాన్ని వినుచూ ఉంటారో, వారికి ఆయన జ్ఞానమిచ్చి, ఆయన ఆజ్ఞనిచ్చి, వారిని దీవించి ఆశీర్వదించి అనేక సంవత్సరములు, అనేక దినములు ఈ లోకములో కాపాడుతాను అని దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చూసినటువంటి నీ జీవితంలో ప్రతిదినము శోధనేమో, లేదా ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం బాగుండొచ్చు ఇంకొక సంవత్సరము భయంకరమైనటువంటి పరిస్థితిలో నీ జీవితం ఉందేమో, అయితే నీవు చేయవలసింది ఒకటే, ఆయన సత్య బోధ ఉపదేశాన్ని విని ఆయన ఆజ్ఞ ప్రకారము నడువు. తప్పకుండా సంతోషముతో, సమాధానముతో, ఆరోగ్యముతో నిన్ను ఆశీర్వదించ శక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితాలలో ప్రతి దినము శోధనలోనూ, ప్రతి సంవత్సరము వేదంలోనూ ఉన్నారేమో ప్రభువా, మీరే సహాయము చేసి ఈ ఉపదేశ వాక్యమును విని మీ ఆజ్ఞ ప్రకారం నడిచేటువంటి తెలివిని, జ్ఞానమును బిడ్డలకు దయచేసి ఈ వాక్యపు దీవెనలతోనూ, ఈ దినకాలపు ఆశీర్వాదములతోనూ చూస్తున్న ప్రతి బిడ్డని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.